महबूबाबाद जिला डोर्नकल मंडल केंद्र में मुग्गुरु अंतर्राष्ट्र दंगलनु अरेस्ट चेसी 8,30,000 विलुवैन 16 तुलाल बंगारु 20 तुलाल वेंडि आभरणालु 3 सेल फोन्लनु स्वाधीनं चेसुकुन्नट्लु महबूबाबाद पट्टण पोलीस स्टेशन एर्पाटु चेसिन मीडिया समावेशंलो जिला एसपी शरच्चंद्र पवार वेल्लडिंचारु. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన షేక్ ముహిద్దీన్ అలీ, కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కల్లేపల్లె గ్రామానికి చెందిన అడప ఆనంద్ కుమార్, విజయవాడకు చెందిన గుర్రం దుర్గలు ఒక ముఠాగా ఏర్పడ్డారు. షేక్ ముహిద్దీన్ ఆనంద్ కుమార్లు జలసాలకు అలవాటు పడి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతూ దొంగలించిన ఆభరణాలను దుర్గా ద్వారా విక్రయిస్తూ ఉన్నారు. షేక్ ముహిద్దీన్ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 30 చోరీ కేసుల్లో నిందితుడు. ఈ ముగ్గురు డోర్నకల్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా కనిపించడంతో సీసీఎస్ డోర్నకల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో వీరు చేసిన దొంగతనాలు బయటపడ్డాయి. వీరిని పట్టుకునేందుకు కృషి చేసిన సీసీఎస్ సిఐ మోహన్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను రిమాండ్కి తరలించారు. వాళ్ళు అవైలబుల్ లేనప్పుడు వాళ్ళు బయట ఉన్నప్పుడు రాత్రి తాళం పగలు కొట్టేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రాపర్టీ దొంగతనం అయింది. అదేవిధంగా మళ్ళీ మనకి డోర్నకల్లో 1 వీక్ బ్యాక్ ఒక క్రైమ్ నంబర్ 247/2022 అంటే సెక్షన్ 457/380 ఐపీసీలో మనకి ఇంకో క్రైమ్ రిజిస్టర్ చేసినాం. ఇందులో కూడా ఫ్యామిలీ ఇంట్లో ఉన్న వాళ్ళు లాక్ చేసుకోకుండా పట్టుకుంటే పొద్దున్న లేసరికి చూస్తే వాళ్ళ అల్మీరాలకు వెళ్ళి సామాన్లు కొంతవరకు గోల్డ్ కొంతవరకు వెండి ప్రాపర్టీ ఇవన్నీ దొంగతనం చేసుకొని వెళ్ళడం జరిగింది. ఇమీడియట్గా మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి క్యూస్ తీసి పంపించి ఒక 2 టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఫామ్ చేసిన తర్వాత వన్ ఇస్ హెడెడ్ బై ఆర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్, ఇంకొకటి డోర్నకల్ పోలీస్ వాళ్ళు 2 టీమ్స్ ఫామ్ చేసి టెక్నికల్గా అంతా మనం వర్కౌట్ చేసి ఇవాళ ఒక అక్యూజ్ని పట్టుకున్నాము. అతని పేరు షేక్ మొహమ్మద్ అలీ. ఇతను ఏలూరు దాకా 30 క్రైమ్స్ అతనులో అక్యూజ్గా ఉన్నాడు. మన మహబూబాబాద్ జిల్లాకి లో 2 క్రైమ్స్లో మనం పట్టుకోవడం జరిగింది. ఇతని ఇంట్రాగేషన్లో ఇతని మోడల్స్ ఆపరేండ్ ఏంటంటే ప్రతి ఒక్క ట్రైన్ రూట్ లేకపోతే బస్ రూట్లో దిగేసి ఎక్కడ అఫెన్స్